వృత్తిలో నా మాతృభూమి కాదు. నవరుణ్ భట్టాచార్య. తన కొడుకు శవాన్ని గుర్తించడానికి భయపడే ఆ తండ్రిని నేను ద్వేషిస్తాను. ఇంకా నిస్సిగ్గుగా సజావుగానే ఉండే ఆ తోబుట్టును నేను ద్వేషిస్తాను. పట్టపగలు జరిగిన ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకోదలచని ఆ మేధావిని, కవిని, ఆ గుమాస్తాను నేను ద్వేషిస్తాను. నా చైతన్య పథానికి అడ్డం తగులుతూ 8 మానవ మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయి. నేను ఇంకా మామూలుగా ఉండలేకపోతున్నాను. తెరుచుకున్న 8 జితల కళ్ళు నన్ను నిద్రలో వెంటాడుతున్నాయి. నేను ఉలికిపడి వెర్రికేకలు వేసినాను. ఎల్లవేళలా వాళ్ళు నన్ను వేలకాలి వేలల్లో తోటలోకి రమ్మని పిలుస్తారు. నాకు పిచ్చెక్కుతుంది. ఆత్మహత్యకు తలపడతాను. నాకు తోచిన పని చేస్తాను. కవిత్వం రాయవలసిన సమయం ఇదే. కరపత్రాల మీద, గోడల మీద, బండచ్చులో ఎవరికి వాళ్ళు వాళ్ళ నెత్తురుతో, కన్నీళ్లతో, ఎముకలతో వర్ణ చిత్రాల మీద కవిత్వం రాయవలసిన సమయం ఇది. చెదిరిన ముఖాల మీద తీవ్రమైన వేదనలతో కవిత్వాన్ని కూర్చడం ఇప్పుడు వీలవుతుంది. పోలీసు వాహనాలు కుమ్మరించే హెడ్లైట్ల వైపు భయంతో చూసే ముఖాల మీద నిలిచిపోయిన కళ్ళతో కవిత్వాలు చిత్రీకరించవచ్చు. హంతకుల దగ్గరి .38 రివాల్వర్లను, ఇతర మారునాధాలను ధిక్కరిస్తూ సరిగ్గా ఇప్పుడే కవిత్వం చదవచ్చు. కవితాధిక్కారం మంచు వంటి చల్లని లాకగదుల్లో, శివాల కొట్లలో ప్రతిధ్వనించని హంతకుల కనుసన్నల్లో నడిచే న్యాయస్థానాల కుశల్ కుర్చీల జ్ఞానాన్ని గడగడలాడిస్తూ కవితాధిక్కారం మారుమోగని ప్రమాదకర అసత్య విద్యాలయాల్లో, భయం దోపిడీల రాజ్యాంగ యంత్రంలో, సైనిక పౌర అధికారుల గుండెల మీద కవితాధిక్కారం ప్రతిధ్వనించని బెంగాల్ కవులు లోర్కాలాగా చంపబడడానికి, గొంతు నులవబడడానికి, ఎత్తుకు పోబడడానికి, స్టెన్ గన్ తుపాకులతో ఒళ్ళు తూట్లు పొడిపించుకోవడానికి సిద్ధపడని అర్జెంటుగా ఇప్పుడు నగర కవిత్వ ప్రాంతాన్ని ప్రజాగీతాల పల్లెసీమలు చుట్టుముట్టాలి. ఈ మృత్యులోయ నా మాతృభూమి కాదు. ఈ తలారుల వేడుకల వేదిక నా మాతృభూమి కాదు. ఈ విశాల శ్మశానం నా మాతృభూమి కాదు. రక్తంలో తడిసిన ఈ వధ్యశాల నా మాతృభూమి కాదు. నా మాతృభూమిని నేను మళ్ళీ లాక్కుంటాను. నా గుండె లోతుల్లోకి అదుముకుంటాను. పైరబట్టిన పూలగుత్తుల సారాన్ని పగటిపూట పీలుస్తాను. చుట్టూరా మిలమిలలాడే మినుగురు పురుగుల్ని కావలించుకుంటాను. ఓహ్, అక్కడ కొండల మీద చదును చేసిన పొలాలున్నాయి. అసంఖ్యాక హృదయాల పంటలున్నాయి. జానపద గాథలున్నాయి. పువ్వులున్నాయి. స్త్రీలున్నారు. శేలేళ్ళున్నాయి. అక్కడ ప్రతి ఒక్క ప్రత్యేక నక్షత్రం మీద నేను ప్రతి ఒక్క అమరవీరుడి పేరు ఇష్టంగా చెక్కుతాను. నేనక్కడ కల్లోలిత గాలిదరల్ని, సూర్యకాంతికి మెరిసే చేపకల్ల లాంటి నిర్మలమైన సరస్సుల్ని ఆజ్ఞాపిస్తాను. పుట్టిన మరుక్షణాన్నే ఏ ప్రేమ నుంచి అస్పృశ్యులుగా మనం వేల కాంతి సంవత్సరాల దూరం కొట్టబడ్డామో ఆ ప్రేమను ఆవాహన చేస్తాను. మన విప్లవ విజయోత్సవ దినాన మనం ప్రేమను కూడా ఆహ్వానిస్తాం. 1000 వాట్ల విద్యుత్ కాంతిని కళ్ళ మీదకి గురిపెట్టి దినాలు, రాత్రులు, రోజుల తరబడి జరిగే ఇంట్రాగేషన్ను మనం ధిక్కరిస్తాం. గోళ్ళలోకి సూదులు గుచ్చడాన్ని మనం ధిక్కరిస్తాం. మంచుగడ్డల మీద బలవంతంగా పడుకోబెట్టడాన్ని మనం ధిక్కరిస్తాం. ముక్కుల్లోంచి రక్తం స్రవించేదాకా మనను తలకిందులుగా వేలాడేయడాన్ని మనం ధిక్కరిస్తాం. మన పెదాల మీద ఉక్కు పాదాలతో తొక్కడాన్ని, కనకన మండే ఇనుప ఊజలతో మన శరీరం మీద గాట్లు పెట్టడాన్ని, మన నగ్న దేహాల మీద ఎలక్ట్రిక్ షాక్లను, మనను దిగంబరుల్ని చేసి అసహ్యకరమైన లైంగిక చర్యలతో వాళ్ళు పొందే పైశాచిక ఆనందాన్ని మనం ధిక్కరిస్తాం. చచ్చేదాకా కొట్టడాన్ని, పుర్రెను రివాల్వర్తో ముద్దు పెట్టుకుని కాల్చేయడాన్ని మనం ధిక్కరిస్తాం. కవిత్వం ఏ అడ్డంకిని అంగీకరించదు. కవిత్వం సాయుధం. కవిత్వం స్వేచ్ఛామయం. కవిత్వం భయరహితం. మైకోవస్కీ, హిక్మత్, నెరుడా, ఆరగాన్, ఎలార్డ్, చూడండి, మీ కవిత్వ సహజస్ఫూర్తిని మేము కుంగిపోనివ్వలేదు. పైగా మా దేశమంతటా ఒక కొత్త ఇతిహాసం రాసే ప్రయత్నం ప్రారంభమైంది. సకల కవితా క్షేత్రం గెరిల్లాలయతో తొణికిసలాడుతున్నది. తప్పెట్ల సంరంభం ప్రచండంగా రేగని. గిరిజన గ్రామాలు పగడపు దీవుల్లాగా తలెత్తని. నీలిరంగు పొలాలు నెత్తుట్లో తడిసి ఎరుపెక్కని. నోటి నిండా తాచుపాము విషపు నురగలు కక్కుతూ టైటస్ క్షితగాత్రుడయ్యాడు. విషభరితమైన మారణ శీతల దాహానికి విషపుష్టి గింజలున్నాయి. సంధించిన బాణంతో సూర్యుని కప్పేసే వింటినారి ధ్వని, పదులు పెట్టిన బాణపు కొసల తీక్షణమైన వాదరడు,
ఈటలు యుద్ధాల పరుశువులు మనతోనే ఉన్నాయి. మెరిసే బల్లాలు, గుంపుల్ని బంధించే గాలాలు, డప్పుల లయకు నాట్యం చేసే నెత్తురు తాగే ఆటవిక వంశచిహ్నాలు, తుపాకులు, పారలు, కొడవళ్ళు, గుండెల నిండా ధైర్యము మనకే ఉన్నాయి. సమస్త భయము శూన్యంలోకి అస్తమించేంత సమృద్ధిగా ఉన్నాయి. అంతేకాదు, బరువులెత్తే క్రెన్లున్నాయి, భారీ పళ్ళ బుల్డోజర్లున్నాయి, రాపాడుతున్న డైనమోలు, టర్బైన్లు, లోహం కోసే పరికరాలు, యంత్రాలు అనంత ప్రవాహంగా ఊరేగుతున్నాయి. రగిలే అంధకారంలో, కూలిపోతున్న కరడు కట్టిన బొగ్గుశిలల్లో, కఠిన వజ్రాల వంటి కళ్ళు, ఓడరేవుల్లో, జౌలిమిల్లుల్లో, కొలుముల్లో శ్రమిస్తున్న వేలాది హస్తాలు, ఆకాశానికి ఎత్తి పట్టిన అద్భుతమైన ఉక్కుసుత్తెలు. లేదు, నేను భయపడడం లేదు. భయంతో పాలిపోయిన ముఖం అపరిచితమైనదిగా తోస్తుంది. మరణమంటే ప్రేమ తప్ప మరొకటి కాదని నాకు తెలుసు గనుక నేను చంపబడితే బెంగాల్లోని అన్ని మట్టి ప్రమిదల్లో నన్ను నేను అగ్నిజ్వాలలుగా చూసుకుంటాను. నాకు నాశనం లేదు. ఋతువు తర్వాత ఋతువు, పచ్చని ఆశ రూపంలో నేను భూమిలోంచి మొలకెత్తుతాను. నాకు అంతం లేదు. కష్టాల్లో, కడగండ్లలో, శిశు జననం దగ్గర, అంత్యక్రియల దగ్గర నేను నిలిచే ఉంటాను. బెంగాల్ మిగిలి ఉన్నంత వరకు, మనుషులు బతికి ఉన్నంత వరకు నేను నిలిచే ఉంటాను. రాత్రి వేళ చల్లదనంలో మృత్యువు మండిపోయి గాలిలో ఆవిరైపోతుంది. ఆ రోజును ఆవాహన చెయ్యి. ఆ యుద్ధాన్ని, ఆ మరణాన్ని ఆవాహన చెయ్యి. తెర్లతో నడిచే చిన్న స్వదేశీ పడవలే సప్తమ నౌకాదళాన్ని అడ్డగించని. కొమ్మబూరలు, శంఖాలు మాత్రమే ఊది యుద్ధం ప్రకటించబడని. గాలి గాలంతా రక్త పరిమళంతో ప్రభంజనంగా ఉన్న వేళ కవిత్వం జ్వాలల్లో రేగని. నేలమన్ను తుపాకి మందులాగా పేరడానికి సిద్ధంగా ఉంది. అందమైన పల్లెసీమలు, పడవలు, నగరాలు, గుళ్ళు జ్వలించడానికి సిద్ధంగా ఉన్నాయి. మైదానాలకు, సుందర్బన్స్కు మధ్య విశాలమైన భూమి ఒక రాతంతా కన్నీళ్లు కాల్చిన తర్వాత దందహ్యమానంగా ఉంది గనుక నా మాతృభూమి నేలకు, వద్యశాల నేల మీది రొచ్చుకు తేడా సమసిపోయింది గనక ఇంకా సంకోచం అక్కర్లేదు. భయం లేదు, సందేహం లేదు. సూర్యగ్రహణపు నిశీధిలో 8 మంది నన్ను స్పృశిస్తున్నారు. మనను మనం ఎక్కడ కాపాడుకోవాలో వాళ్ళు ఆదేశిస్తున్నారు. నక్షత్ర మండలాల కాంతుల్ని, పాలపుంతల నీడల్ని, సముద్రాల ఛాయల్ని, విశ్వంలో ఓ మూల నుంచి మరో మూలకు ప్రయాణించే వారసత్వ హక్కును వాళ్ళ గొంతులు ప్రతిఫలిస్తున్న వేళ కవిత్వపు మండే కాగడాలు, మాల్టౌ కాక్టెయిల్లు, టాల్విన్ మంటలు ఈ ప్రగాఢ వాంచతో దిగిరాని.